వెల్కమ్ టు సౌందర్య తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ మసాలా మ్యాక్రోని పాస్తా. ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమాటో, లెమన్, ఇంకా పచ్చిమిరపకాయలు రెడీగా ఉంచుకోండి. టమాటాస్ని బ్లెండర్లో వేసుకొని ప్యూరీలా చేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని పొయ్యి మీద 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మ్యాక్రోని మీకు మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి మీరు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఎంత మ్యాక్రోని తీసుకుంటారో అంత ఆయిల్, అంత క్వాంటిటీ, అంటే ఎంత సరిపోతుందంట. నేను తీసుకున్న క్వాంటిటీ బట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అండ్ మిరపకాయలు వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ చీరికలుగా చేసుకోండి, పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మసాలా పేస్ట్. మసాలా పేస్ట్ కోసం నేను జీడిపప్పు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర పౌడర్, దాల్చిన చెక్క, లవంగం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మొత్తం అన్నీ కలిపి చేసుకున్నాను. ఇది కూడా 2 మినిట్స్ పచ్చిమిర్చిని పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి. వేసుకుని ఇది కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. సారీ, ఒక చేతితో నేను ఫోన్ పట్టుకుని ఒక చేతితో వంట చేస్తున్నాను, అందుకవల్ల చెకింగ్ వస్తుంది, సారీ. ఇంకో పొయ్యి మీద ఒక బౌల్లో వాటర్ పెట్టుకుని మరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు ప్రతి దాంట్లోని పసుపు వేసుకోవడం వల్ల చాలా మంచిది. పసుపు ఇంకా ఉప్పు, కారం ఇవన్నీ మీకు ఎంత మీ టేస్ట్ని బట్టి, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి మీకు మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. కారం ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయింది. ఇందులో మ్యాక్రోని పాస్తాని వేసుకోవాలి. నేను ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇంత క్వాంటిటీకి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేశాను. ఇప్పుడు ఇది ఈ మ్యాక్రోని ఇందులో వాటర్లో వేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్ కాబట్టి ఇలా వేయగానే అలా ఉబ్బిపోతున్నాయి, చూశారు కదా. సరే, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఫస్ట్ ఒక 2 తీసుకుని ఉడికిందా లేదా అని మనం చూసుకోవాలన్నమాట. ఇలా ప్లేట్లోకి వేసాను కదండి, ఇప్పుడు చూడండి. మీరు చేతితో చూసినా మనకు తెలుస్తుంది లోపల అంటే కుక్ అయిందా లేదా అని. లేకపోతే స్పూన్తో అయినా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఉడికాక అవన్నీ వాటర్లో డ్రైన్ చేసి ఈ మనం ఉల్లిపాయ మిశ్రమం ఏదైతే ఉందో అందులో వేసుకుని కలుపుకోవాలి. అలా 2 మినిట్స్ కలుపుకుంటే మనకి మసాలా మ్యాక్రోని పాస్తా రెడీ అయిపోతుంది. చూడండి, రెడీ అయిపోయింది. మ్యాక్రోని మరీ పేస్ట్ కింద అవ్వకూడదు, ఉడకాలి అంటే కొంచెం బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పౌడర్, మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మరి మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ వేసాం, ధనియాలు, జీలకర్ర పొడి పైన వేసాం మళ్ళీ. సో ఓవర్ అయిపోతుంది, గరం మసాలా వద్దు. సో మసాలా మ్యాక్రోని పాస్తా రెడీ అయిపోయింది. పైన లెమన్ జ్యూస్ పిండుకుంటే అయిపోయింది. పిల్లలకి ఎంత ఇష్టమైన మసాలా మ్యాక్రోని పాస్తా రెడీ అయిపోయినట్టే. ఇది ఎక్కువ వింటర్లోకి చాలా బాగుంటుంది కదా స్నాక్. థ్యాంక్ యూ.